ఓం శ్రీ గురుభ్యో నమః. గురువాస్తు యూట్యూబ్ ఛానల్ వీక్షకులందరికీ నా నమస్కారాలు. ఈరోజు మన టాపిక్ వచ్చేసి దిశ, దిశకు సంబంధించినటువంటి ద్వారాలు, ద్వారాలకు సంబంధించినటువంటి దేవతలు, వారి లక్షణాలలో. ఈరోజు మనం ఈ వీడియోలో నైరుతి దిశ గురించి తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాము. ముందుగా నా పేరు దుర్గా సాయినాథ్. మీకు గల ఎటువంటి వాస్తుపరమైనటువంటి సందేహాల కొరకైనా సరే ఈ స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి నెంబర్కి కాల్ కానీ వాట్సాప్ కానీ చేసి మీకు గల వాస్తుపరమైనటువంటి సందేహాలకు సజెషన్స్ తీసుకోగలరు. అదేవిధంగా నూతన గృహ నిర్మాణాల ప్లాన్ల కొరకు కూడా సంప్రదించగలరు. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి సజెస్ట్ చేయండి. తద్వారా మీతో పాటు వాళ్ళు కూడా వాస్తుకు సంబంధించినటువంటి సరైన నాలెడ్జ్ తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది. టాపిక్లోకి వెళ్ళిపోతే నైరుతి దిశ. ఈ నైరుతి దిశ వచ్చేసి మనకి రిలేషన్షిప్ అండ్ స్కిల్స్కి సంబంధించింది, సంబంధాలు అదేవిధంగా నైపుణ్యానికి సంబంధించినటువంటి ప్రదేశం. ఈ ప్రదేశం వచ్చేసి భూమితత్వాన్ని కలిగి ఉంటుంది. ఈ ప్రదేశంలో ఇంట్లో మీరు స్టడీ రూమ్ ఏర్పాటు చేసుకోవడం ద్వారా మంచి ఫలితాలను పొందడానికి అవకాశం ఉంటుంది. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయొచ్చు పంచతత్వాలు, పంచతత్వాలకు సంబంధించినటువంటి కలర్స్, షేప్స్ ఇవన్నీ కూడా అబ్జర్వ్ చేయొచ్చు. ఒక టాపిక్లోకి వెళ్ళిపోతే నైరుతి దిశ. ఈ నైరుతి దిశకు సంబంధించి సంబంధాలు, నైపుణ్యాలకు సంబంధించి, అదేవిధంగా సమర్థతకు సంబంధించి కూడా, ఒక వ్యక్తి యొక్క సమర్థతకు సంబంధించి కూడా ఈ దిశ ఉపయోగపడుతూ ఉంటుంది. అదేవిధంగా కుటుంబ సంబంధాలు, అదేవిధంగా మనం పనిచేసే దగ్గర మన తోటి వారితో ఉండేటువంటి సంబంధాలు, మన యజమానికి అదేవిధంగా స్టాఫ్కి మధ్యలో ఉండేటువంటి సంబంధాలు, ఇటువంటి అన్ని రిలేషన్షిప్కి సంబంధించి ఈ నైరుతి దిశ ఉపయోగపడుతూ ఉంటుంది. మనకి మన జీవితంలో కావలసినటువంటి స్థిరత్వాన్ని ఇచ్చేటువంటి దిశ కూడా ఈ నైరుతి దిశ. ఇంకా నైపుణ్యానికి సంబంధించినటువంటి స్థిరత్వం కూడా, మన స్కిల్స్కు సంబంధించినటువంటి స్టెబిలిటీ ఇచ్చేటువంటి దిశ కూడా ఈ నైరుతి దిశ. ఈ దిశలో దోషం లేకుండా ఉంటే నైపుణ్యం, మన వృత్తి నైపుణ్యం కావచ్చు, మామూలుగా మన స్కిల్స్ కావచ్చు, అదేవిధంగా కుటుంబ సంబంధాలు కావచ్చు, సామాజిక సంబంధాలు కావచ్చు, బంధుత్వాలు కావచ్చు, స్థిరత్వం కావచ్చు, ఇవన్నీ కూడా బాగుంటాయి, వైవాహిక జీవితం కావచ్చు, ఇవన్నీ కూడా బాగుంటాయి. లేకపోతే మాత్రం ఇబ్బందులు మనం ఫేస్ చేయడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా ఈ నైరుతి దిశ పితృదేవతలకు సంబంధించినటువంటి దిశగా కూడా ఉంటుంది. ఇక్కడ వచ్చేటువంటి పదదేవత ఎవరైతే ఉంటారో, వన్ ఆఫ్ ద పదదేవత వచ్చేసి పిత్ర ఉండడం జరుగుతుంది. ఈ పిత్ర వచ్చేసి మనకి పూర్వీకులుగా మనం చెప్పడం జరుగుతూ ఉంటుంది. ఎవరికైతే ఇంట్లో నైరుతిలో దోషం, అంటే బాత్రూమ్ రూపంలో ప్రధానంగా దోషం ఉంటుందో, ఆ ఇంట్లో పుట్టబోయేటువంటి పిల్లలకు సంబంధించి వాళ్ళ యొక్క జన్మజాతకంలో పితృదోషం ఉండడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా ఈ నైరుతి దిశలో దోషాలు ఉన్నప్పుడు ఒక వ్యక్తి యొక్క మనుగడకి సంబంధించి, జీవనోపాధికి సంబంధించినటువంటి సమస్యలు ఉంటాయి. తద్వారా కుటుంబానికి సంబంధించి సమస్యలు ఏర్పడి కుటుంబం విచ్ఛిన్నం అయ్యేదానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది. చాలా సందర్భాల్లో యజమాని ఇటువంటి అన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేయలేక ఉన్నటువంటి దోష తీవ్రతను బట్టి యజమాని మరణించడం కూడా జరుగుతూ ఉంటుంది. అది ఆత్మహత్య రూపంలో కావచ్చు, లేదా బలవన్ మరణం కావచ్చు, ఇతరత్ర ఏదైనా కారణాల చేత. అదేవిధంగా ఈ దిశలో మీరు ఏమేమి ఏర్పాటు చేసుకోవచ్చు అంటే, పడక గది ఏర్పాటు చేసుకోవచ్చు, స్టడీ రూమ్ ఏర్పాటు చేసుకోవచ్చు, డ్రాయింగ్ రూమ్ పర్వాలేదు, హాలను డ్రాయింగ్ రూమ్ ఇవి రెండు కూడా అంతగా మనం ప్రిఫర్ చేయము, అయినప్పటికీ పర్వాలేదు, రెండు కూడా మనం ఏర్పాటు చేసుకోవచ్చు. ఇన్వర్టర్ కూడా ఇక్కడ చాలా తక్కువ సందర్భాల్లో మాత్రమే పాసిబిలిటీ ఉంటుంది. దాదాపు ఇక్కడ మనం ఎవరో ఇన్వర్టర్ మనం ఏర్పాటు చేయము. అదేవిధంగా స్టోరేజ్ కూడా మీరు ఏర్పాటు చేసుకోవచ్చు. ఈ స్టోరేజ్ వచ్చేసి మెషిన్స్కి సంబంధించింది. ఇంట్లో వచ్చేసి మనం చేసేటువంటి వృత్తికి సంబంధించినటువంటి పనిముట్లు మనం ఇక్కడ ఉంచుకోవడం జరుగుతుంది. మామూలుగా అయితే పూర్వం రోజుల్లో రాజులకు సంబంధించినటువంటి టైంలో యుద్ధానికి సంబంధించినటువంటి యుద్ధ సామాగ్రి, కత్తులు కావచ్చు, కటార్లు కావచ్చు, ఏవైనా బడిసెలు కావచ్చు, బళ్ళ్యాలు కావచ్చు, ఇవన్నీ కూడా ఆయుధ కర్మాగారం నుంచి స్టోరేజ్ వరకు మొత్తం కూడా ఈ నైరుతి దిశలో ఉండడం అనేది జరిగేది. ఇక్కడ మన యొక్క యుద్ధ నైపుణ్యాలు పెరగడం, ఆ టైంలో యుద్ధ నైపుణ్యం పెరగడము, కొత్త కొత్త ఇన్వెన్షన్స్ చేయడము అనేది ఎక్కువగా జరుగుతూ ఉంటుంది. కాబట్టి నైరుతిలో ఉండడం వల్ల చాలామంది కూడా మంచి ప్రయోజనాలు పొంది ఉన్నారు. ఇళ్లల్లో మాత్రం వాళ్ళు చేసేటువంటి వృత్తికి సంబంధించినటువంటి పనిముట్లు ఇక్కడ ఏర్పాటు చేసుకుంటూ ఉండేవాళ్ళు. స్టోరేజ్కి సంబంధించి, వ్యవసాయానికి సంబంధించిన వాళ్ళు నాగళ్ళు కావచ్చు, లేదంటే పార్లు కావచ్చు, ఏదైనా వ్యవసాయానికి సంబంధించినటువంటి పనిముట్లు, అదేవిధంగా ఏ వర్క్ చేసేవాళ్ళు ఆ వర్క్కు సంబంధించినటువంటి పనిముట్లు ఇక్కడ ఏర్పాటు చేసుకోవడం అనేది జరిగేది పాత రోజుల్లో. ఇప్పుడు కూడా మనం కావాలనుకుంటే మన వృత్తికి సంబంధించినటువంటి మనం ఇక్కడ ఏర్పాటు చేసుకోవచ్చు. జస్ట్ లైక్ మనం ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్లో చెప్పాలంటే వర్క్ స్టేషన్, మన కంప్యూటర్ కావచ్చు, ఆఫీస్ ఫైల్స్ కావచ్చు, ఇవన్నీ కూడా ఇక్కడ మీరు ఏర్పాటు చేసుకోవడం ద్వారా మంచి ఫలితాలను అయితే పొందడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా ఈ దిశలో ఏముండకూడదు అంటే బాత్రూమ్స్ ఉండకూడదు. దీనివల్ల మన నిరంతర ఎదుగుదల అనేది లోపిస్తూ ఉంటుంది. అదేవిధంగా
చాలా సందర్భాల్లో యజమానులకి యాక్సిడెంట్లు అవ్వడానికి కూడా కొంత కారణమవుతుంది. అదేవిధంగా అతిథి గృహాలు కూడా ఉండకూడదు, వంటగది కూడా ఉండకూడదు. వంటగది ఉండడం వల్ల యజమానికి మరియు పిల్లలకి మధ్యలో ఎక్కువగా గొడవలు ఇట్లాంటివి రావడము, భార్యాభర్తల మధ్య గొడవలు రావడం ఇట్లాంటి అవకాశం ఉంటుంది. పూజ రూమ్లు ఇంట్లో పనికిరావు, కానీ ఆఫీసెస్లో కావచ్చు, ఇండస్ట్రీస్లో కావచ్చు మీరు నైరుతిలో పూజను ఏర్పాటు చేసుకోవచ్చు. అదేవిధంగా నీళ్ల షంపులు, స్విమ్మింగ్ పూల్ ఇట్లాంటివి ఉండకూడదు. ఈ నీళ్ల షంపులు, స్విమ్మింగ్ పూల్ వచ్చేసి నైరుతి మరియు దక్షిణ నైరుతి ఈ రెండు ప్రదేశాల్లో ఉండడం వల్ల ఎక్కువగా యజమానికి సంబంధించి మరణం సంభవించడానికి అవకాశం అనేది ఎక్కువగా ఉంటూ ఉంటుంది. అదేవిధంగా మనకి వాషింగ్ మిషన్స్ కూడా ఈ ప్రదేశంలో ఉండకూడదు. మీకు వాషింగ్ మిషన్ పెట్టుకోవాలంటే దక్షిణ నైరుతిలో మీరు ఏర్పాటు చేసుకోవచ్చు, వాషింగ్ మిషన్కి మంచి ప్రదేశము, కానీ నైరుతిలో మాత్రం ఏర్పాటు చేయకూడదు. తర్వాత ఇక్కడ ఉండేటువంటి దోషాల వల్ల బాత్రూమ్స్ కావచ్చు, ఇతరత్ర ఏమైనా ఉన్నప్పుడు యజమానికి హృదయ సంబంధమైనటువంటి ప్రాబ్లమ్స్ ఎక్కువగా రావడానికి అవకాశం ఉంటుంది, హార్ట్ ప్రాబ్లమ్స్. ఈ నైరుతితో పాటు సంబంధంగా వాయువ్యంలో కూడా ఏదైనా దోషం వచ్చినప్పుడు అది ఆపరేషన్స్ దాకా వెళ్ళడము, లేదంటే ఇంటి యజమాని హార్ట్ అటాక్తో కావచ్చు, ఏదైనా హృదయ సంబంధానికి సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్తో మరణించడం ఇటువంటివన్నీ జరగడానికి అవకాశం ఉంటుంది. ఈ దిశలో ఉండేటువంటి ఇద్దరు దేవతల గురించి తెలుసుకునేటువంటి మనం ప్రయత్నం చేస్తే మృగ అండ్ పిత్ర అనేటువంటి ఇద్దరు దేవతలు ఉండడం జరుగుతుంది. మృగ వచ్చేసి దక్షిణం దిశలో ఉండేటువంటి లాస్ట్ ద్వారం, తర్వాత పిత్ర వచ్చేసి పడమరలో ఉండేటువంటి మొదటి ద్వారం. ఈ మృగ అనేటువంటి దేవత పసుపు వర్ణంలో క్షేత్రంలో ఉండడం జరుగుతుంది. పదక్షేత్రంలో వాస్తు పూజ అనంతరం ఆకుపచ్చ వర్ణంలోకి మారడం జరుగుతుంది. ఏ విషయం గురించి అయినా తెలుసుకోవాలనేటువంటి ఉత్సాహత, అంటే మనకి ఒక మాటలు చెప్పాలంటే క్యూరియాసిటీ పెంచేటువంటి దేవత ఈ దేవత. జీవితంలో ప్రాథమిక అంశమైన ఏ విషయానికి సంబంధించిన పరిశోధన చేయడానికి సంబంధించి కూడా మనకి ఈ మృగ అనేటువంటి దేవత ఉపయోగపడుతూ ఉంటుంది. ప్రాక్టీస్ ద్వారా ఒక విషయం యొక్క లేదంటే ఒక సబ్జెక్ట్ యొక్క వివరణాత్మక జ్ఞానాన్ని పెంపొందించడంలో ఈ దేవత ఉపయోగపడుతూ ఉంటుంది. ఈ పదక్షేత్రంలో ద్వారం మీరు ఏర్పాటు చేయడం ద్వారా ఇంటి యజమాని వృత్తిలో అభివృద్ధి ఉండదు, అదేవిధంగా ఆర్థిక ఇబ్బందులు ఎక్కువగా అనుభవించడానికి అవకాశం ఉంటుంది. ఎక్కువ ధనం పిల్లల భవిష్యత్తు గురించి, అదేవిధంగా వాళ్ళ కెరీర్ కోసం ఖర్చు పెడతారు, కానీ ఉపయోగం లేకుండా పోతూ ఉంటుంది. అదేవిధంగా ఇటువంటి సమస్యలు పిల్లలు ఎప్పుడైతే వాళ్ళ వృద్ధిలోకి రారో అటువంటి సందర్భాల్లో ఆత్మహత్యలు చేసుకోవడానికి కూడా అవకాశం ఉంటుంది. వాళ్ళ కష్టానికి తగినటువంటి కెరీర్ కావచ్చు ఇటువంటివి ఏమీ లేకపోవడం వల్ల పిల్లలు ఆత్మహత్యలు చేసుకోవడానికి కూడా ఎక్కువగా అవకాశం అనేది ఉంటూ ఉంటుంది. ఈ దిశలో ఉన్నటువంటి ఇంకొక దేవత వచ్చేసి పిత్ర అనేటువంటి దేవత. ఈ పిత్ర అనేటువంటి దేవత మనకి మన పూర్వీకులుగా చెప్పడం అనేది జరుగుతూ ఉంటుంది. అయితే ఎరుపు వర్ణం పదక్షేత్రంలో ఈ దేవత ఉండడం జరుగుతుంది. వాస్తు పూజ అనంతరం నీలిరంగులోకి, బ్లూ కలర్లోకి మారడం జరుగుతుంది. ఇక్కడ వచ్చేసి మనకి స్థిరత్వము, అదేవిధంగా భద్రత, ఆనందము, తర్వాత దానము, అదేవిధంగా ఇటువంటి లక్షణాలన్నిటికి సంబంధించి ఈ దేవత బాగా ఉపయోగపడుతూ ఉంటుంది. కుటుంబంలో వంశ వృద్ధి జరగాలి అనంటే, పురుష సంతానం ద్వారా వంశ వృద్ధి జరగాలి అనంటే ఈ దేవతకు సంబంధించినటువంటి ప్రదేశంలో ద్వారాలు కావచ్చు ఇటువంటివి ఏమి ఉండకూడదు, దోషాలు ఉండకూడదు, బాత్రూమ్స్ ఇట్లాంటివి ఏమి ఉండకూడదు. అదేవిధంగా ఈ పిత్ర అనేటువంటి దేవత నూతన సంబంధాలు, వివాహ సంబంధాలు పెంపొందించేటువంటి దేవత కూడా. మగ వ్యక్తికి ఇంట్లో ఉండేటువంటి పిల్లలకి సంబంధించి, పురుషులకి సంబంధించి మ్యారేజెస్ ప్రాబ్లమ్స్ ఏమన్నా ఉన్నాయంటే ఈ నైరుతులు ఎక్కువగా ఉండడానికి అవకాశం ఉంటుంది. ప్రాబ్లమ్స్ బాత్రూమ్స్ రూపంలో కావచ్చు, డోర్స్ రూపంలో కావచ్చు, ఇతరత ఏ కారణాల చేతైనా సరే ఈ ప్రదేశంలో దోషం ఉండడానికి అవకాశం అనేది ఉంటూ ఉంటుంది. ఈ పదక్షేత్రంలో మీరు ద్వారం ఏర్పాటు చేయడం ద్వారా కుటుంబంలో ఎక్కువగా గొడవలు, గ్రామ కక్షలు, వృత్తిరీత్యా మన పోటీదారులతో సమస్యలు, వివాహ సమస్యలు, తర్వాత అబ్బాయిలకు సంబంధించినటువంటి నూతన వివాహ సమస్యలు, ఇటువంటి ప్రాబ్లమ్స్ అన్నీ కూడా ఎక్కువగా ఉండడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా ఇంటిలో ఉండేటువంటి ఎవరైతే పిల్లలు ఉంటారో, మగపిల్లలు, వారి నుంచి ఇంటికి చెడ్డ పేరు రావడము, సమాజంలో పరువు ప్రతిష్టలు కోల్పోయేటువంటి పరిస్థితులు రావడము లాంటి పనులు ఎక్కువగా జరుగుతూ ఉంటాయి ఈ పిత్ర అనేటువంటి దేవత ప్రదేశంలో ద్వారం ఏర్పాటు చేయడం ద్వారా. అదేవిధంగా వాహన ప్రమాదాలు లేదా ఏదైనా ప్రమాదాల్లో యజమాన్ని కోల్పోయేటువంటి అవకాశాలు కూడా ఎక్కువగా ఉంటాయి ఈ పిత్ర అనేటువంటి ప్రదేశంలో మీరు ద్వారాలు ఏర్పాటు చేయడం ద్వారా. కాబట్టి ఇక్కడ మీరు నైరుతి ప్రదేశంలో ఉన్నటువంటి ఇతర దేవతలకు సంబంధించి మంచి లక్షణాలు ఉన్నప్పటికీ కూడాను ద్వారాలు వచ్చేసరికి చాలా చెడు ఫలితాలను ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మనం నైరుతి దిశలో ఎటువంటి ద్వారాలను కూడా
ఏర్పాటు చేయకూడదు. మిగిలినటువంటి దేవ దిశల గురించి, వాటికి సంబంధించినటువంటి లక్షణాల గురించి రాబోయేటువంటి వీడియోలో తెలుసుకునేటువంటి ప్రయత్నం